హాయ్ శ్రీవేణి, మన 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి కదా, మనం వెళ్ళి మన నేమ్స్ ఓటర్ లిస్ట్ లో ఎన్రోల్ చేయించుకుందాం కదా, దానికోసం ఫామ్ 6 తీసుకొచ్చా, ఫిల్ చేద్దాం. ఏంటి సత్తిక ఓటు అంటే ఎక్కడికి రాను, అయినా ఈ రోజు వాళ్ళని హాయిగా రెస్ట్ తీసుకోమంటారు, ఎక్కడికో వెళ్దామంటావు ఏంటి, అయినా నా ఒక్క ఓటు ఓరిగలేదు కానీ మీరు వెళ్ళా నేను ఎక్కడికి రాను. ఏంటి ఒక్క ఓట, ఒక్క ఓటు విలువ నీకు తెలుసా, దానితో మన నల్లనే మారిపోతాయి. ఒకప్పుడు అమెరికాలో ఇంగ్లీష్ భాష ఎంచుకోవాలో జర్మన్ భాష ఎంచుకోవాలన్నప్పుడు ఆ ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ భాష ఎంచుకోవడం జరిగింది. ఫ్రాన్స్ లో సైనిక పాలన ప్రజాపాలన ఏది కావాలో తెలియనప్పుడు ఆ ఒక్క ఓటుతో ప్రజాపాలన ఎంచుకోవడం జరిగింది. అలాగే హిట్లర్ కొంచెం నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే, ఒక్క ఓటుతోని దేశాలే మారుతున్నాయి. మనం మారవా నల్లాదలు మారవా? ఏంటి సార్ దేశం అది అంటావు, అయినా వన్ అవర్ లైన్ లో నుంచి ఓటేయడం నా వల్ల కాదు, వెళ్ళి ఎన్రోల్ చేయించుకోకుండా ఎక్కడికి రాను. ఏంటి త్రివేణి సాత్విక చెప్తుంటే అర్థం చేసుకోవు, నీకెన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నారా, ఓటు వేయడానికి రా, ఒక గంట సేపు లైన్ లో నిలబడి నువ్వు ఓటు వేయలేకపోతే నువ్వే మొదటి నేరస్తురాలు అవుతావు, నీ జీవితాన్ని నువ్వే ఆదం చేసుకున్న దాన్ని అవుతావు. పద ఓట్ ఈజ్ అవర్ వెపన్.